హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మీకు ఒక గుడి గురించి చెప్తాను. అది శ్రీ రంగనాయక టెంపుల్. అది మన కొప్పటిపల్లి దగ్గరే ఉంటుంది. నాకు తోచిన విధంగా దాన్ని షూట్ చేశాను. మీకు ఏదన్నా సరిగా అందులో గుడి గురించి సరిగా తెలియకపోతే ఏమీ అనుకోవద్దు. ఇది రంగనాయక టెంపుల్. ఇది వచ్చేసి చాలా పురాతనమైన గుడి అంట. ఇక్కడ రంగనాయక స్వామి ఇలా పడుకొని ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గుడి రెనోవేషన్ జరుగుతుంది, అందుకని జనాలు కిందకు వస్తున్నారు కదా, అక్కడ దేవుణ్ణి పెట్టారనమాట. ఆ పైన వచ్చేసి ప్రతి శనివారం ఇక్కడ భోజనాలు పెడతారు. ఎంతమంది వస్తే అంతమందికి లేదు అనకుండా మనకు కూడా తోచినంతగా మనం వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. అది మన ఇష్టము, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఫోర్స్ ఉండదు. సో మనం ఇలా వెళ్తుంటే బండి పైన మనకు గోపురం కనపడుతుంది. అది అటు రైట్ సైడ్ ఉంటుంది. ఇది అన్నమాట ఈ గోపురం విశిష్టత ఏంటి అంటే, ఆ గోపురము ఒక కొండ పైన కట్టారు. మామూలుగా గుడి కట్టి గుడి పైన గోపురం ఉంటుంది, ఈ దేవుడు కూడా ఒక కొండ లోపలే ఉంటాడనమాట. అక్కడ నుండి చూస్తే మనకి ఈ కుప్పటిపల్లి సరౌండింగ్ మొత్తం కనపడుతుంది. ఇది వచ్చేసి దేవుడిది ఏరియా మొత్తం అన్నమాట. ఇప్పుడు రెనోవేషన్ జరుగుతూ ఉంది కాబట్టి అంతా అలాగా ఉంది. ఈ గుడి వచ్చేసి శివాలయము, ఇందులో లింగము నంది రెండు ఉన్నాయి. దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది ఒకటి. ఇక్కడికి వచ్చేసి రావి చెట్టు ఇది చూసుకొని మనం ఇలా డౌన్లోకి వెళ్ళిపోతే, మనకు కొంచెం దూరం నడిచిన తర్వాత, గుడి నుండి కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడ ఇది ఐడియల్ చెరువు అన్నమాట. ఇది ఒకప్పుడు చాలా పెద్ద చెరువు, అయితే దీనికి హైటెక్ సిటీకి దగ్గరగా రూట్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ చెరువు పై నుండి చెరువును కొంచెం ఆపేసి అక్కడ నుండి రోడ్డు వేశారు. ఈ రోడ్డు వచ్చేసి మనకి హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్లోకి కలుస్తుంది. ఇటు వచ్చేసి కుప్పటిపల్లి వై జంక్షన్ నుండి మనకి హైటెక్ సిటీ రోడ్కి టచ్ అవుతుంది. ఇక్కడికి మేము అది ఈవినింగ్ టైంలో వచ్చాము, 5 o'clock వచ్చాము మేము ఇక్కడికి. అప్పటి నుంచి ఇదంతా అన్నమాట. అయితే ఇక్కడ ఈ చెరువు ఎంత పొడుగున ఉందో అంత పొడుగున మనకి అన్ని దుకాణాలే కనబడతాయి అన్నమాట. అంటే అన్ని ఫుడ్కు సంబంధించినవి, ఇంకా వేరేవి ఏమీ ఉండవు అక్కడ. సో ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇది మినీ ట్యాంక్ బ్యాండ్గా కూడా చెప్పొచ్చు దీన్ని. పక్కన చెరువు ఘట్టన తిను బండారాలు ఇవన్నీ. సో ఇక్కడ మనకి ఇండియన్ ఫుడ్ నుండి చైనా ఫుడ్ వరకు అన్నీ దొరుకుతాయి, వెజ్ నాన్ వెజ్ అన్నీ. ఇక్కడ మోస్ట్లీ అన్నీ టిఫిన్సే ఉంటాయి, ఇంకా వేరే ఏమీ ఉండవు. ఇక్కడ చాయ్ దుకాణాలు, సూపులు, పళ్ళ రసాలు మొత్తం A to Z దొరుకుతాయి. ఇది వచ్చేసి మనకి హైటెక్ సిటీ వాళ్ళు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తినేసి అటు వెళ్ళిపోవచ్చు, డ్యూటీ అండ్ వచ్చేవాళ్ళు ఇటు తినేసి వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ ఉద్యోగులే అని కాదు, మామూలుగా గుడికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టైంపాస్గా కూడా తినొచ్చు. ఎవరన్నా ఈవినింగ్ టైంలో వాకింగ్ కానీ వచ్చి అలాగో కూడా తినొచ్చు. ఫుడ్కి అయితే డోకా లేదు, చాలా బాగున్నాయి. వెజ్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది రూట్ మనకి. ఇది మనము కైతలాపూర్ నుంచి హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద నుండి వస్తే కైతలాపూర్ వస్తుంది కదా, కైతలాపూర్ నుంచి మనము స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడే ఉంటుంది దారి మొత్తము. ఆ గుడి అక్కడ ఉంటుంది, గుడి రైట్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి చెరువు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పార్సల్ కూడా తీసుకెళ్ళొచ్చు, మనకు పార్సల్ ప్యాకింగ్ అవైలబుల్ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మినీ ట్యాంక్ బండ్గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ వస్తారు, అందరూ తింటారు, చిన్న పెద్ద అని తేడా లేదు. ఇక్కడ నేను వచ్చినప్పుడు అయితే 5 o'clock కొంతమందే ఉన్నారు, మేము ఈవినింగ్ వెళ్ళి 7 వెళ్ళేటరకు అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి చిన్నగా ఒక కొలంలాగా కట్టారు. ఇది బొంగులో చికెన్ అంట, వెదురు బొంగు ఉంటుంది కదా అందులో ఉడకబెట్టి ఈ చికెన్ వండుతారంట. ఆ పీసెస్ చూసారా, అవి 10 pieces 100 rupees అంట. అంటే ఈచ్ పీస్ 10 rupees అన్నమాట. ఇది కొంచెం నాకు కాస్ట్లీగానే అనిపించింది. ఇక్కడ నుంచి చూస్తే
ఇది ఒక చెట్టు, దీనిపైన అన్ని కొంగలు. ఈవినింగ్ టైం కదా, అవి వాటి గూళ్ళకు వచ్చేస్తున్నాయి. చూడండి, అవి ఆ చెట్టు పైన పూసిన పువ్వుల్లాగా ఎంత బాగా కనబడుతున్నాయి. ఇక్కడ నాకు ఇంకొకటి అట్రాక్షన్ ఏంటంటే, ఇక్కడ ఆ తెల్లగా కనపడుతుందంతా థర్మాకోల్ అన్నమాట. ఆ థర్మాకోల్లో మట్టి వేసి అందులో పూల మొక్కలను పెంచారు. ఈ చెరువుకి ఇది ఒకటి హైలైట్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుంది, అది చెరువు మధ్యలో థర్మాకోల్ పెట్టి అందులో పూలు పెంచుతున్నారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సీనరీస్ మాత్రం చాలా బాగుంది. ఫోటోగ్రఫీకి అయితే ఇది సూపర్ పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనం ఇక్కడ నుంచి ఉంటే మనకు మన కుకుట్పల్లి రౌండ్ మొత్తం కనపడుతుంది. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంది. చూసారు కదా అందరు కూర్చొని ఎలా తింటున్నారు. వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసిరండి, చాలా బాగుంది. ఇది ఈవినింగ్ కదా, ఇది 6:30 ఆ టైంలో అన్నమాట. సూర్యుడు అస్తమిస్తున్నారు, సీనరీ చాలా బాగుంది కదా, అస్తమిస్తున్న సూర్యుడు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. చూడండి, మేము ఈవినింగ్ మళ్ళీ రిటర్న్, 7కి రిటర్న్ అవుతున్నాము. మేము వచ్చినప్పుడు అసలు ఎంత రష్ లేదు, ఇప్పుడు చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ. కార్లు బైక్లు చూస్తున్నారు కదా, నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. మీరు ఒకసారి వెళ్ళి చూసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. గుడికి మాత్రం ఒకసారి వీలుంటే తప్పకుండా వెళ్ళండి. ఈ గుడి మాత్రం చాలా ఫేమస్ అంట. ఒకప్పుడు ఇక్కడికి రష్ బాగా లేనప్పుడు ఇక్కడికి మహేష్ బాబు వాళ్ళు, నాని అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళంట. ఇప్పుడు రష్ ఎక్కువ ఉందని రావట్లేదంట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.